జగన్ గారికి చాలా కృతజ్ఞతలు మా స్టాఫ్ అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నాం మా కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి ఎప్పుడు ఎంతవరకు ఏ నాయకుడు చేయింది కూడా మామూలు కాదు ఇది చాలా అనుకోని మేము ఎవరు ఊహించిన సంఘటన చాలా బాగా చేశారు జగన్ గారు ఆయనకి రేపు దిగిన తర్వాత పాలాభిషేకం చేస్తాం కంపల్సరీగా అంతకుముందు పెట్టారు కానీ అసలు చేయలేదు చేయలేదండి ఈయన మేము అడక్కెత్తమే ఈయన స్టార్టింగ్ రావటమేనా అమ్మ మీకు చేస్తానన్నారు మాకు చేసి చూపించారు ఈయన అది వంద రోజుల్లో థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాకు ఆనందాన్ని కలగజేశారు ఇప్పటి వరకు ఎవరైతే చేయలేదండి ఆయన ఫస్ట్ సారి మా ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆర్టీసీ హామీ ఇచ్చారు అసలు హామీ ఇచ్చిన దాన్ని అమలు చేశారు అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జన్మంతా రుణపడి ఉంటామండి మా ఆర్టీసీ కార్మికులందరూ చేయలేదండి అసలు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేరండి ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మా కార్మికులు వెళ్ళి ఆయనకు మా బాధలు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పినప్పుడు ఆయన స్పందించి వెంటనే అప్పుడు చెప్పిన మాటని వెంటనే అమలు చేశారండి ఆయన వచ్చిన 3 నెలల్లోనే ఆయన మా ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి వెంటనే చేసిన ఘనత ఆయనకు ఒక్కరికే దక్కుతుందండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆ జన్మాంతం కృతజ్ఞతలు తెలుపుకుంటామండి ఆయన పాదయాత్ర చేసినప్పుడు అండి ఆర్టీసీ కష్టాలు నష్టాలన్నీ నేను తీరుస్తానమ్మా అని హామీ ఇచ్చారండి ఆ ప్రకారంగా మాకు హామీ ఇచ్చారండి అదేవిధంగా మరి ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేస్తానని హామీ ఇచ్చారండి ఆ దిశగానే మరి మాకు ఎంతగానో సహాయం చేస్తున్నారండి మరి 15,000 కోట్లు మాకు సహాయం చేశారండి ఆర్టీసీకి ఇచ్చారండి మరి ఆయనకి ఎంతగానో జన్మాంతం కూడా మేము కృతజ్ఞతలై ఉంటామండి చాలా తేడా ఉందండి చాలా అసలు మాకైతే అసలు ఆర్టీసీ కనీస జీతాలు కూడా పెంచడం కానీ మాకు రావాల్సినవి కూడా మాకు ఇవ్వకపోవడం ఇన్ టైంలో అసలు అలాంటివన్నీ జరిగినాయండి చాలా ఇబ్బందులు పడ్డాం మేము గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఆర్టీసీ తరఫున మా కార్మికుల తరఫున ఇంకా ఆర్టీసీలు విలీనం చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్లో విలీనం చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఈ ప్రభుత్వం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వానికి మా కార్మికుల తరఫున ఆర్టీసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా మెరుగైన జీతాలు ఉంటాయి కాబట్టి మేము మా కుటుంబం హ్యాపీగా అంతకుముందు కన్నా ఇంకొద్దిగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వాలు ఈ విలీనం గురించి అసలు ఏమాత్రం కూడా ఆలోచించలేదు కానీ ఈ ప్రభుత్వం మాత్రం మన సీఎం గారు ఆనాడు పాదయాత్రలో మాట ఇచ్చారు ఆ మాటని నిలబెట్టుకొని మాకందరికి కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి పరిణామాన్ని తీసుకొచ్చారు ఆనందంగా ఉందమ్మా పిల్లలు హ్యాపీగా ఉంటారు సౌకర్యంగా ఉంటుంది ఇది బాగున్నాను మాకు ఈ గవర్నమెంట్ వచ్చినా బాగున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను ఇది మేము వచ్చిన కానీ డిపార్ట్మెంట్లో నేను 32 సంవత్సరాలు లేదు అప్పటి నుంచి అన్నారు జరగలేదు ఈయన చేసి చూపించారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంతో వర్కర్ల మీద ప్రేమతో మొత్తం విలీనం చేస్తే బాగుంటుందని చెప్పి సన్నాహం చేసి దాన్ని విలీనం చేయడానికి బాగా పట్టుబట్టి చేస్తున్నారు దానికి వర్కర్లు మొత్తం కూడా కార్పొరేషన్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న 13 జిల్లాలో వర్కర్లు మొత్తం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి చాలా రుణపడి ఉన్నామని చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్కళ్ళు జయజయాలు పలుకుతున్నాం గత ప్రభుత్వానికి పోలిస్తే గత ప్రభుత్వానికి దీనికి అసలు పొంతం లేదండి గత ప్రభుత్వం విలీనం మాట అనేది లేదు ఎక్కడా కూడా ఎవరికి ఏమి చేసిన బాబతాలు లేవు కార్పొరేషన్లో ఏంటి మా వరకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం న్యాయంగానే ప్రవర్తిస్తుంది చాలా కార్మికులు చాలా హర్షం వ్యక్తం చేస్తారు మా ఫ్యామిలీ వాళ్ళు అంటే ఇంకా కొంతమందికి అందరికీ తెలియదు కొంతమందికి తెలుసు కొంతమంది తెలిసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఫీల్ అవుతున్నారు అంటే దీంట్లో లోతుపాతలు అన్ని వాళ్ళకి ఏం తెలియదు కదా అదే విషయం మేము మా ఫ్యామిలీ మంచి ఫ్యూచర్ వచ్చినట్టే మాకు మా ఫ్యామిలీ కాదు మా సంస్థలు కూడా మా సంస్థకు సంబంధించిన ఫ్యామిలీలు కూడా క్షేమంగా సురక్షితంగా ఉంటాయి ఇప్పుడు దాకా ఒక ఆర్టీసీ అనేది ఒక సంస్థ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ విలీనం అవటం మా అదృష్టంగా భావిస్తుంది జగన్ అన్నకి థ్యాంక్స్ చెబుతున్నాను ఈ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అనిపించింది మాకు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిప్రాయాలు జగన్ అభిప్రాయాలు ఒకటే అని భావిస్తున్నాను చాలా మంచి శుభపరిమాణం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే
ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు. అది 3 నెలలు కాకముందే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా కుటుంబ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉంటాం. మా ఆర్టీసీ కార్మికులందరూ పెట్టారు. ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతుంది, కానీ గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు, ఏమి చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని మాట తప్పకుండా మడమ తప్పకుండా నెరవేర్చారు. ఇది చాలా గొప్ప పరిణామం. ఇప్పటికీ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు చేయలేదు. వైఎస్ జగన్ గారు రాగానే మాకు చాలా సంతోషంగా ఉంది. విలీనం చేస్తారని 100 రోజుల్లో చేస్తామన్నారు, చేసి చూపించారు. మాకు సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీకి కానీ మా ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ హ్యాపీగా ఉన్నాము. జై జగన్. అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎవరు చేయలేరు, వైఎస్ జగన్ గారు మాత్రం చేశారు. 100 రోజులు చేస్తామన్నారు, 100 రోజులు చేసి చూపించారు. ఆ ఘనత జగన్ గారికి ఒక్కరికే ఉంది, ఇంకెవరికి లేదు. మా ఫ్యామిలీ సో సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీ వర్కర్లు కానీ అందరు హ్యాపీగా ఉన్నారు. 3,000 కూడా రాట్ల పెన్షన్ ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు 2,000-3,000 పెన్షన్ వచ్చేది. ఇప్పుడు జగన్ గారు విలీనం చేసిన తర్వాత ఎంత వస్తుందో మాకు ఊహాగానం మీరే చెప్పు. ఇం చేయాలి ఇప్పుడు. ఇంకా జగన్ గారికి అసలు మాకు ఎంత సంతోషం ఉందో. జగన్ గారికి పాదాభిషేకం చేస్తాం రేపు డ్యూటీ దిగంగానే పాదాభిషేకం చేస్తాం. అందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నాం. బాగానే మాకు చేస్తున్నాం, సంతోషంగా ఉంది. ఇంకా ఏంటంటే ఇంకొంచెం బాగుంటది మాకు ఫ్యూచర్ అని హ్యాపీనెస్ అందరూ. ఇప్పటికే 29 సంవత్సరాలు అయింది. అంతా జగన్ గారు మాకోసం అందరికి ఫ్యామిలీ మేము అంతా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు ఇక ఆయనకి పాదాభివందనం, పాలాభిషేకం కూడా చేస్తాం. జై జగన్. ఏమీ లేదు, అందరూ చెప్పారు గత ప్రభుత్వంలో చాలా మంది చెప్పారు, కానీ ఎవరి వల్ల కాలేదు. 100 రోజుల్లో చేసి చూపిస్తానన్నట్టు చేశారు, చాలు. ఓయ్ జై జగన్. ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఫ్యామిలీ కూడా అంతా. మా కార్మికుల చిరకాల కోరిక, మా కార్మికుల యొక్క కుటుంబాలు ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆర్థికంగాను మా యొక్క స్థితిగతులు బాధలు తొలగిపోయి ఇక హ్యాపీగా ఉండటానికి సంతోషకరమైన వార్తని మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై జగన్. మా ఫ్యామిలీ ఆనందంతో రాత్రి నుంచి ఫోన్ చేస్తూ ఉప్పొంగిపోతున్నారు. ఆయనకి మా ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యులతో సహా జీవితం బ్రతికున్నంత కాలం ఆయనకి రుణపడి ఉంటామని రుణపడి ఉంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయన ఫోటోను మా దేవుళ్ళలాగా మా కుటుంబంలో పెట్టుకొని మేము పూజిస్తామని ఈ సభని మనవి చేస్తున్నాం. ప్విలీనం కావటం అసాధ్యం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అవి అబద్దాలని, అబద్దాల కోరి మాటలని, కార్మికులను వంచే విధానాన్ని రూపుమాపి మా కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మా యొక్క జీవితాలని వెలుగుమయం చేసిన ఆ జగన్ అన్నకి మేము సదా మా కార్మికులందరూ మా కార్మిక కుటుంబీకులు ఆయనకి వెన్నుదన్నుగా ఉండి నిలబడి ఆయనతో ఉంటామని మేము మనవి చేస్తున్నాం.